నమస్కారం, ఏడిబి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఎన్నికల సామాగ్రితో పోలింగ్ బూతులకు బయలుదేరిన సిబ్బంది, ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించిన కలెక్టర్, ఎస్పీలు. ఆడియో టేపుతో అవినీతి అధికారి బండారం బట్టబయలు. చెక్కు అందించేందుకు లంచం అడిగిన పంచాయతీ కార్యదర్శి ఫోన్లో మాట్లాడిన సంభాషణ బయటపెట్టిన బాధితుడు. పోల్ చిట్టి రాకుంటే ఇబ్బంది పడాల్సిన పనిలేదు. టీ పోల్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్న కలెక్టర్, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు. సమయానికి బస్సు రాక పాఠశాలకు వెళ్ళలేక చదువు కోసం ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, భీంపూర్ మండలం అంతర్గామ విద్యార్థుల అవస్థలపై ప్రత్యేక కథనం. మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కేంద్రంలోని టీటీడీసీ శిక్షణ కేంద్రంలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు సిబ్బంది తమ ఎన్నికల సామాగ్రిని తీసుకుని తమ తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. అటు జిల్లా కలెక్టర్ దివ్యాదేవరాజన్, ఎస్పీ విష్ణువారియర్లు దగ్గరుండి సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 22వ తేదీన జరిగే ఎన్నికల ఏర్పాట్లను స్థానిక టీటీడీసీ శిక్షణ కేంద్రంలో చేపట్టారు. ఎన్నికల సిబ్బందితో పాటు పోలీసు బందోబస్తు నిమిత్తం బలగాలను అందుబాటులో ఉంచారు. వీరికి ఆయా వార్డుల్లో ఎన్నికల విధులకు పంపేందుకు మంగళవారం అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ దివ్యాదేవరాజన్, ఎస్పీ విష్ణువారియర్లు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. వీరితో పాటు జేసీ సంధ్యారాణి, డిఆర్ఓ నటరాజన్, ఆర్డీఓ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్, డీఈఓ రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో పోలింగ్ బూతుల వారీగా అవసరమైన ఎన్నికల సామాగ్రిని అందజేశారు. ఈ ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పద్ధతిని నిర్వహిస్తున్నందున పోలింగ్ బూత్ వారీగా బ్యాలెట్ బాక్సులతో పాటు బ్యాలెట్ పేపర్లు, ఇంక్ బాక్స్ వంటి ఇతరత్ర సామాగ్రిని సిబ్బందికి అందజేశారు. వీటిని కలెక్టర్, ఎస్పీలు దగ్గరుండి పర్యవేక్షించారు. టేబుల్ దగ్గర మీ సిబ్బందితో సహా కూర్చోండి, మెటీరియల్ తీసుకొని వెరిఫై చేసుకోవాలి. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో మొత్తం 49 వార్డులు ఉండగా 1,27,922 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కోసం 183 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రిసైడింగ్ ఆఫీసర్లు 230 మంది, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు 230 మంది, ఇతర ఎన్నికల సిబ్బంది 715 మంది, మైక్రో అబ్జర్వర్లు 77 మంది, జోనల్ ఆఫీసర్లు 14 మందిని నియమించారు. అటు వ్యయ పరిశీలకులతో పాటు సమస్యాత్మక కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్లను అందుబాటులో ఉంచారు. 183 పోలింగ్ కేంద్రాల్లో 73 సమస్యాత్మక కేంద్రాలు, 110 సాధారణ కేంద్రాలను అధికారులు గుర్తించారు. మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ బూత్కు సంబంధించిన ఎన్నికల సామాగ్రితో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలలో తరలి వెళ్లారు. మరోవైపు పోలింగ్ బూతులలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలీసు యంత్రాంగం అంతా సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా బందోబస్తు చేపట్టారు. ఇప్పటికే పట్టణ సరిహద్దు గుండా చెక్పోస్టులు ఏర్పాటు చేసి స్టాటిస్టికల్ సర్వే లైన్ టీంలను సైతం ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలను చేపట్టారు. వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించేందుకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఎన్నికల రోజు ప్రత్యేక బృందాలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు సరళిని తెలుసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం చేరవేస్తాయి. ఏజెంట్ అని ఉంటారు ఒక క్యాండిడేట్ కి,
వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అంటే వేరే ఎవరు వెళ్ళిన తర్వాత సాయంత్రం చెక్ చేయాలి, అంటే వాళ్ళు చేసి ఉంటారు లైటింగ్ సరిగ్గా ఉందా. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందించడం జరిగిందని, వారికి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల ద్వారా వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రేపు మున్సిపల్ ఎన్నికలు 49 వార్డులు జరగబోతున్నాయి. దానికి 183 పోలింగ్ స్టేషన్స్ మేము గుర్తింపు చేయడం జరిగింది. నిన్న మొన్న మొత్తం ఓటర్ లిస్ట్ అన్ని, ఓటర్ స్లిప్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 1200 పోలింగ్ స్టాఫ్ దీంట్లో పనిచేస్తున్నారు. ఇది కాకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు అన్ని కలిపితే ఒక 2000 మెంబర్స్ మన పోలింగ్ స్టాఫ్ ఉన్నారు. ఈరోజు అందరూ కూడా వచ్చి వాళ్ళ మెటీరియల్ని కలెక్ట్ చేసుకుంటూ ఈరోజు చేరుకుంటారు పోలింగ్ స్టేషన్లో. రేపు 7:00 నుంచి 5:00 దాకా పోలింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ రిసెప్షన్ సెంటర్లో మేము బ్యాలెట్ బాక్సెస్ని తీసుకుంటాము. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఫోటో ఐడి ప్రూఫ్ తీసుకొని వచ్చి వాళ్ళు ఓటు వేయమని కోరుతున్నాను. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అన్నది చాలా అమూల్యమైన హక్కు. మీరందరూ కూడా ఈ అమూల్యమైన హక్కుని వాడుకోవాలని నేను కోరుతున్నాను. ఇష్యూ ఏంటంటే, ఆల్రెడీ మేము ఎలక్టోరల్ రోల్ని పబ్లిష్ చేసి అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేశాము. సో అబ్జెక్షన్స్లో వాళ్ళు ఏమైనా ఇచ్చి ఉంటే వాళ్ళకి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో అబ్జెక్షన్స్ రేస్ చేయకుండా ఇప్పుడు ఏమైనా రేస్ చేస్తే అది కరెక్ట్ కాదు. బట్ ఏదేమైనా ఆల్రెడీ మన పోలింగ్ బూత్లో వాళ్ళ పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు. సో పోలింగ్ ఏజెంట్స్ ఉన్నప్పటికీ ఎవరైనా తప్పైన వ్యక్తి వచ్చి ఓటు వేయడానికి వస్తే పోలింగ్ ఏజెంట్స్ వారిని అది గుర్తింపు చేయవచ్చు, దాని చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అంతకుముందు జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బలగాలతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 600 మంది పోలీస్ తోటి మనము బందోబస్తు పెట్టడం జరుగుతుంది. ఈరోజు రేపు 2 మనకి స్టాటిక్ బందోబస్తు అంటే పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ లొకేషన్స్లో, అలాగే పెట్రోలింగ్ క్లస్టర్ పెట్రోలింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అట్లా కేటగరైజ్ చేసి బందోబస్తు పెట్టడం జరుగుతుంది. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, నార్మల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం ఐడెంటిఫై చేసిన పోలింగ్ స్టేషన్స్లో సీసీటీవీ కెమెరాస్ పోలింగ్ స్టేషన్స్ బయట, అలాగే లొకేషన్స్ బయట, బిల్డింగ్ బయట, తర్వాత సమస్యాత్మక ప్రాంతంలో జంక్షన్స్లో ఉంటే అక్కడ కూడా సీసీటీవీ పెట్టేసి మనము కంట్రోల్ రూమ్ నుంచి వాచ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ 200 లైన్, 100 లైన్, దానికి సంబంధించిన రూల్స్ ఎట్లా ఫాలో అవ్వాలనేది కూడా అందరికీ క్యాండిడేట్స్కి అలాగే ఫాలోవర్స్కి చెప్పడం జరిగింది. సో అందరు కూడా ఈ యొక్క ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసి ఈ ఓటింగ్ రైట్స్ని వినియోగం చేయాలనేది మన కోరిక. అందరూ వాళ్ళు అన్ని రకాల సౌకర్యాలతోటి పోలీసు అలాగే జిల్లా యంత్రాంగం అన్ని రకాల ప్రిపరేషన్స్ తోటి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణలోనే అతిపెద్ద జాతరైన మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రత్యేక బస్సు సౌకర్యాలను కల్పించడం జరుగుతోందని ఆర్టీసీ ఆర్ఎం విజయ్ భాస్కర్ తెలిపారు. ఈ మేరకు పలువురు అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బస్సు ప్రయాణ వివరాలను వెల్లడించారు. ఈ సంవత్సరం మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ప్రత్యేక బస్సు సేవలను అందిస్తున్నట్లు ఆర్ఎం విజయ్ భాస్కర్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమావేశ మందిరంలో ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రత్యేక బస్సు సేవల వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో డివిఎం రమేష్, పిఓ విలాస్రెడ్డి, ఏఓ బాలస్వామి, డిఎం శంకర్రావు, అసిస్టెంట్ మేనేజర్ కల్పన, ఆర్టీసీ ఉద్యోగులు ఎస్కే హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎం విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో చెన్నూరు నుంచి 55, ఆసిఫాబాద్ నుండి 10, బెల్లంపల్లి నుండి 55, శ్రీరాంపూర్ నుండి 35, మందమర్రి నుండి 52, మంచిర్యాల నుండి 97, ఇలా మొత్తం 304 బస్సులతో సేవలు అందిస్తున్నామన్నారు. జాతరకు వెళ్లే భక్తులు ఆయా ప్రాంతాల నుంచి ఈ నెల 2-8 వరకు ప్రత్యేక బస్సు సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. ఆర్టీసీ బస్సులు మేడారంలోని అమ్మవారి గద్దె వద్దకు తీసుకెళ్తాయన్నారు. జాతరకు వెళ్లేవారు ఆర్టీసీని ఆదరించి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సంవత్సరం జరగబోయే మేడారం జాతరలో ఆదివారం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు సాటర్డే దాకా ఈ మేడారం జాతర జరుగుతుంది. ఈ క్రమంలో లాస్ట్ ఇయర్ అయితే 68,000 మంది ప్రయాణికుల్ని వివిధ ప్రాంతాల నుంచి మేము మేడారం జాతరకి అమ్మవారి దర్శనార్థం తీసుకువెళ్ళాము. ఈ సంవత్సరము సుమారుగా 80,000 మంది భక్తుల్ని అమ్మవారి దర్శనాలకి తీసుకునే ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ క్రమంలో మేము చెన్నూరు నుంచి 55 బస్సులు, ఆసిఫాబాద్ నుంచి 65 బస్సులు, శ్రీరాంపూర్ నుంచి 35 బస్సులు, మందమర్రి నుంచి 52 బస్సులు, మంచిర్యాల నుంచి 97 బస్సులు ఆపరేట్ చేస్తూ సుమారుగా అన్నీ కలిపి 304 బస్సుల్ని మేము ఈ మేడారం జాతరకి ఆపరేట్ చేస్తాము. ఈ ఆపరేషన్లో ముఖ్యంగా 5, 6 తారీఖులో ఎక్కువ మంది ప్యాసింజర్లు దర్శనార్థము అమ్మవారిని దర్శనార్థము ఎక్కువ మంది ఉంటారు. అది కీ రోజుగా మేము గుర్తిస్తూ ఉన్నాము. ఈ క్రమంలో మా 6 డిపోల నుంచి డిపో మేనేజర్లు మరియు అసిస్టెంట్ మేనేజర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు అందరు సమావేతమై ఈరోజు ఏం చేయాలనేది ప్లాన్ చేసుకొని ఆ బస్సులను ఆపరేట్ చేయడానికి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ప్రభుత్వ కార్యాలయాలలో పనులు జరగాలంటే అధికారుల చేతులు తడవాల్సిందే. లంచం ఇవ్వందే, ఒక్క పేపర్ కూడా కదలదు. అలాంటి అవినీతి జూనియర్ పంచాయతీ సెక్రటరీపై విసుగు చెందిన ఉప సర్పంచ్ ఏకంగా ఆ అవినీతి అధికారితో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఆడియో టేప్ను బయటపెట్టి పై అధికారులకు లంచగొండి అధికారిపై ఫిర్యాదు చేసిన ఘటన కలకలం రేపుతోంది. అక్కడ కాంట్రాక్టు పనులు చేసి బిల్లు పొందాలంటే అధికారుల చేతులు తడపాల్సిందే. ఆ కార్యాలయంలో డబ్బులు ఇవ్వనిదే ఫైల్ కదలదు, చెక్కు చేతికి రాదు. బిల్ పాస్ అయినా తమ చెక్కు తమకు రావాలంటే అధికారుల చేతులు తడపాల్సిందే. ఇలాంటి అవినీతి అధికారులు ఉన్నది ఎక్కడో మారుమూల గ్రామాల్లో అనుకుంటే పొరపాటే. గుడిహత్నూరు మండలం సూర్యగూడలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈ అవినీతి భాగోతం జరుగుతోంది. గ్రామ పంచాయతీకి చెందిన ఉప సర్పంచ్ రాయి సిడం సంగీత తమ గ్రామంలో 80,000 రూపాయల గ్రావెల్ పనులను చేపట్టారు. ఈ పనులు పూర్తయిన అనంతరం గుడిహత్నూరు మండల పరిషత్ కార్యాలయంలో బిల్ పూర్తి చేసి చెక్కు ఇవ్వడానికి ఈ కార్యాలయంలోని సూర్యగూడ జూనియర్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న మురళీమోహన్ రెడ్డి 10,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో ఇటీవల అవినీతి అధికారితో సదరు బాధితుడు మాట్లాడిన ఫోన్ సంభాషణ మొత్తం రికార్డ్ చేసి ఈ ఆడియో టేప్ను బయటపెట్టారు. తర్వాత ఉండదు, మేము నమ్మలేదు మిమ్మల్ని. ఆల్రెడీ నమ్మిపోతామైనా ఎవరే బారు నమ్మకం లేదు. ఏమనుకోవచ్చు చెప్తున్నా, ఇదా చెప్తున్నా సార్. మాకు కూడా పోయిన సార్, మీకు 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 నేను ఉన్నా సార్. మీరు మీకు నేను మీరు ఫస్ట్ మీరే అన్నారు. నేను వాళ్ళ సార్, ఇప్పుడు మేము ఒకసారి ట్యాంక్ కడిగినాం సార్. అక్కడేమో 2 సార్లు కడిగితే వాళ్ళకి 5,500 ఇస్తే 1,000 రూపాయలు అట్లనే పోయినాయి. కొంచెం మనది ఖర్చు ఉంటుంది జేబులకెళ్ళి. నేను చెప్తున్నాను ఇప్పుడు తర్వాత అట్లాంటి ఏమో చెప్పండి. అంటే నేను కూడా పెడతాను. మొన్న హోలీ వెళ్ళే పైసలు నేను జిఎస్టీ చేయించిన, చెక్స్ చేయించిన, అవన్నీ ఒక్కొక్క రూపాయి మిమ్మల్ని అడగలేను కదా. అయితే అయితే నేను కాదంటే మీరు మొత్తం రాసుకోండి, మీ మొత్తం రాయండి, ఇప్పుడు ఖర్చు మొత్తం రాయండి, నేను లెక్క చెప్తాను. మాకేం సార్, మాకేం సార్, సాలరీ రాదు, ఏం రాదు. ఇగో సార్, ఇగో బాగా యుద్ధం లేదు, ఏం లేదు. మంచి మాటలు ఉన్నా మంచి మాటలు పోతాను. అంతే సార్, మీకు కరెక్ట్ అనిపిస్తారు చూడండి, అంత ఇవ్వండి. నేను మిమ్మల్ని డిమాండ్ కూడా చేస్తాను. ఎంత ఇవ్వాలి సార్? మరి మీరు రౌండ్ ఫిగర్ చెప్తేనా సార్? నేను 10,000 చెప్పినప్పుడు మీరు ఇయ్యలేదు. ఎంత ఇస్తారు చెప్పండి. కడమ్ తర్వాత చెక్ వచ్చిన తర్వాత డ్రా చేసిన రోజే మీ దగ్గర. నాకు నచ్చలే. మీరు చెప్పాలండి సార్, నాకు ఇంత అయితే అని చెప్పి నా చేతిలో పెట్టండి. మీరు ఆడుందని చెప్పి మీరు నాకు కొంచెం, నేను కూడా అడగబుద్ధి కాలే. నేను కూడా చదువుకున్నా, నాకు అడగబుద్ధి కాదు. ఒక్కసారి అడిగినా సార్, ఇంకా ఈ చిన్న చిన్న పేమెంట్స్ ఉంటాయి కదా సార్, ఒకటి మీ పేరు మీద రాయాలి. డోర్ దివేది ఏమైనా ఉంటే అంత మీకు లేకపోతే అప్పుడు అంటే మీరు ఒప్పుకోలే. నేను అప్పుడు ఏమన్నా ఒక కరెంట్ బిల్ ఉంది ఒకటి సార్, అప్పుడు అద్దాం అంటే అద్దు సార్. మీరు 4,000 కొట్టిన 4,000 కొట్టినప్పుడు
అది కాదు సార్, ఇప్పుడు మీరు మీరు మనసులో డిసైడ్ చేసుకొని అరైన్ సార్ చెప్పండి, ఆయన నాకు మాటిస్తే నేను మీకు చెక్ ఇచ్చేస్తాను. తాను పనిచేసిన రోడ్డు పనుల చెక్కును ఇవ్వడానికి జూనియర్ పంచాయతీ సెక్రటరీ మురళీమోహన్ రెడ్డి వేధిస్తున్నాడంటూ బాధితులు ఎంపీడీఓకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫిర్యాదుపై అధికారులు పోలీసులు ఎంక్వైరీ చేపడుతున్నారు. అటు 10,000 రూపాయలు లంచం ఇస్తే గాని ఆ చెక్కు తమకు అందించనని, 10,000 ఇవ్వాల్సిందేనని ఆ అవినీతి అధికారి తమని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మాది గుడిహాతూరు మండలం సూర్యగూడ గ్రామ పంచాయతీ రాజశేఖరం సంగీత ఉప సర్పంచ్ నేను భర్తని. మేము గతంలో ఆగస్టు నెలలో చేసిన పనికి మాకు 80,000 రావాల్సిన చెక్కును ఇట్లా 10,000 లంచం ఇస్తే ఈ విధంగా వేరే చేతితో చెక్ ఇస్తానని మా యొక్క గ్రామ కార్యదర్శి అంటే మోహన్ రెడ్డి గారు మాకు గత 2 నెలల నుంచి వేధింపులు గురి చేస్తున్నాడు. దీని ఈ విషయంపై మేము పుడియాదులు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి మరియు పుడియాదులు ఎంపీడీఓ గారికి ఈ దీనిపై మేము ఫిర్యాదు జరిపించి మాకు తగిన న్యాయం చేయాలని మేము నివేదిస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో పోల్ చీటీలు అందకపోతే ఓటర్లు ఇబ్బంది పడే అవసరం లేదని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ అన్నారు. ఓటర్లు తమ ఫోన్లో టీ యాప్ ద్వారా తమ తమ పేర్లను చెక్ చేసుకుని పోల్ చీటీని డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసే పట్టణ ఓటర్లకు ఓటర్ స్లిప్పులు అందకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదని, టీ పోల్ యాప్ ద్వారా తమ తమ పేర్లను చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చని కలెక్టర్ దివ్యా దేవరాజన్ తెలిపారు. మంగళవారం స్థానిక టీటీడీసీలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ టీ పోల్ యాప్లో ఓటర్ స్లిప్ డౌన్లోడ్ గురించి సెల్ఫోన్లో చూయించారు. చాలా సింపుల్ యాప్ ఇలా వస్తుంది. నేను మీకు పంపించిన యూఆర్ఎల్లో నేమ్ సెర్చ్ కూడా చేసుకో. ఎన్నికల్లో భాగంగా పోలింగ్కు ముందు ఓటర్లకు అందజేసే ఓటర్ స్లిప్పులు 95% వరకు పంపిణీ చేశామని, మిగతా 5-8% ఓటర్లకు స్లిప్పులు అందలేదనే సమాచారం ఉందన్నారు. దీంతో స్లిప్పులు అందని ఓటర్లు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. టీపోల్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వివరాలను సమర్పిస్తే ఓటర్ వివరాలు వస్తాయని, దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. లేదా tsec.gov.in వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చని, మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 5 ప్రత్యేక కౌంటర్లలో కూడా చెక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. రేపు మున్సిపాలిటీలో మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు వచ్చి ఓటు వేయాలని కోరుతున్నాను. మీరు ఓటు వేయడానికి అనుకూలంగా మన బిఎల్ఓస్ మీకు ఓటర్ స్లిప్స్ పంచారు. ఆ ఓటర్ స్లిప్లో క్లియర్గా మీది ఏ వార్డు, ఎక్కడ మీ పోలింగ్ స్టేషన్ ఉన్నది, మీ పోలింగ్ స్టేషన్ నంబర్ కూడా దాంట్లో ఉన్నది. ఒక్కవేళ కనుక మీకు ఓటర్ స్లిప్ అందలేదంటే మీరు సులభంగా టీ పోల్ యాప్ దాన్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ మీరు ఇది వాడుకోవచ్చు. ఈ టీ పోల్ యాప్ చాలా సులభమైనది. దాంట్లో మీరు జస్ట్ జిల్లా సెలెక్ట్ చేసి మీ ఎపిక్ నెంబర్ నొక్కితే, డౌన్లోడ్ బటన్ నొక్కితే క్లియర్గా మీకున్న ఓటర్ స్లిప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఓటర్ స్లిప్లో మీరు ఎక్కడ వెళ్ళాలి, మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ అన్నది క్లియర్గా కనపడుతుంది. ఒకవేళ మీ కనుక ఎపిక్ నెంబర్ మీకు తెలియదు అంటే డైరెక్ట్గా tsec.gov.in దాంట్లో వెళ్తే ఓటర్ పోర్టల్ ఉంది. ఆ ఓటర్ పోర్టల్లో మీరు నేమ్ సెర్చ్ చేసుకొని, మీ పేరుతో సెర్చ్ చేసుకొని కూడా మీ ఓటర్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకోగలరు. మన మున్సిపాలిటీలో కూడా 5 సిస్టమ్స్ పెట్టి ఉన్నాము. అక్కడ కూడా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకోగలరు. ఎనీవేస్ 90% కొన్ని వార్డ్స్లో, 85% చాలా వార్డ్స్లో ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూట్ అయినాయి కాబట్టి తక్కువ మందికే ఈ కన్ఫ్యూషన్ ఉండొచ్చు. వాళ్ళు కూడా ఇటువంటి యాప్ని ఉపయోగం చేసుకొని ఈజీగా తెలుసుకోగలరు. మున్సిపాలిటీలో క్లియర్గా ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలని ఆశిస్తూ మీ అందరికీ అభినందనలు తెలుపుతూ. బేలా మండలం సదల్పూర్ జాతర సందర్భంగా మంగళవారం దర్బార్ నిర్వహించారు. ఎంపీపీ, జెడ్పీటీసీ తదితరులు పాల్గొని ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అటు ఆలయ నిర్వాహకులు తమ సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారులకు వివరించారు. బేలా మండలం సదల్పూర్లోని పురాతన శ్రీ భైరందేవ్ మహాదేవ్ జంగి జాతర 3వ రోజుకు చేరుకుంది. జాతర సందర్భంగా ప్రతి ఏటా దర్బార్ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దర్బార్లో ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆలయ సమస్యలను ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తారు.
అందులో భాగంగానే మంగళవారం నిర్వహించిన దర్బార్కు బేలా ఎంపీపీ వనితా ఠాక్రే, జెడ్పీటీసీ అక్షిత పవార్, మాజీ ఎంపీపీ కుందాతాయి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆలయ కమిటీ చైర్మన్ శ్యామరావుతో పాటు సభ్యులు, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాగా దర్బార్కు ఈ ఏడు జనం రాక ఆలయ ప్రాంగణం వెలవెలబోయింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధి కోసం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందించారు. స్థానిక మా సర్పంచ్, ఈ మేరకు ఎంపీపీ వనితా ఠాక్రే, జెడ్పీటీసీ అక్షిత పవార్లు మాట్లాడుతూ సదల్పూర్లోని పురాతన ఆలయం అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఆలయం ఉన్నా ఏ ప్రభుత్వాలు ఏం చేయలేదని, కానీ ఎమ్మెల్యే జోగురామన్ సహకారంతో 2 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. ఇక్కడి సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని, వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇతకాయ ఎవడ డెవలప్మెంట్ నోయితా మనం ఆమె ఎంపీటీసీ రావుద్యా, సర్పంచ్ రావుద్యా, ఏ ఆమె కాకాజీఎస్ ఉద్యా, హె స పూర సాంగత హాయ్ ఖ్యాస్ ప్రకారచే డెవలప్మెంట్ హోత సాయ అస స్పోన్స డెవలప్మెంట్ అసుద్యా మందిర్ స్థితిలా అవస్థలే ఫోన్ జావు నాయ ఇక ఖరఖర అసో ఇచ్చే జే సమస్య ఆయ హే థోడే దివసాత్ ఆమె పూర్ణ కరూ. जे जे सांगले थे ते जे आमचे नाही झाले थे आमच्या गलती असलेले आमचे एमएलए साहेब यांच्या दृष्टीने नेऊन आम्ही पूर्ण जे जे काम आहे ते सर्व पूर्ण करतो म्हणून सांगत आहोत. ఎల్ఐసి ఏజెంట్లు తమ డిమాండ్ల సాధన కోసం భారతీయ జాతీయ భీమా ఏజెంట్ల సంఘం పిలుపు మేరకు నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన ఏజెంట్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎల్ఐసి ఏజెంట్లు ఆందోళన బాటపట్టారు. భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సంఘం ఆల్ ఇండియా పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రటరీ మేకల మల్లన్న, ఉపాధ్యక్షులు దిగంబర్ పాటిల్ సిందే, ఉష్కం నర్సింగ్, విఠల్ రెడ్డితో పాటు జిల్లా శాఖ ఏజెంట్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పాలసీపై ఏజెంట్లు బోనస్ను పెంచాలని డిమాండ్ చేశారు. జీఎస్టీని రద్దు చేసి గ్రాడ్యుయేటీని పెంచాలన్నారు. గ్రూప్ ఇన్సూరెన్స్, మెడిక్లెయిమ్లను పెంచాలని, అలాగే ఏజెంట్ల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వము, ఎల్ఐసి సంస్థ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ పెండింగ్ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఆందోళనలు మరింతగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పిలుపు మేరకై పాలసీదారులపై విధిస్తున్న జీఎస్టీని తొలగించాలని, అలాగే బోనస్ను పెంచాలని, ఎందుకంటే గత 4-5 సంవత్సరాలుగా జీఎస్టీని పాలసీలపై విధిస్తున్నారు కాబట్టి అది చాలా భారంగా ఉంది కాబట్టి దాన్ని వెంటనే తొలగించాలని మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఏజెంట్ల సంఘం పిలుపునిచ్చింది. అందులో భాగంగా 10, 18, 20 రోజుల్లో గేట్ మీటింగ్లు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 21 రోజు పూర్తి రెస్ట్ డేగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు ఇక్కడ నిరవధికంగా మేము ఇక్కడ పూర్తి కార్యక్రమాలన్నింటినీ రద్దుపరిచి ఏజెంట్లందరూ ఇక్కడ సమూహంగా పాల్గొన్నారు. మా ఏజెంట్ల సంక్షేమం గురించి కూడా కొన్ని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఐఆర్డీఏ రివైజ్ చేయమని కమిషన్లు చెప్పినప్పటికీ మా యాజమాన్యం మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నది. ఒకవేళ అటువంటి మొండి వైఖరిని కొనసాగించినట్లయితే రానున్న భవిష్యత్తులో మరింత నిరసన నిరవధిక సమ్మేళనం నిర్వహిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.
ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో కొంతమంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఓటర్లను కలిపి ఎన్నికలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షులు ఫారూక్ అహ్మద్ ఆరోపించారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు నకిలీ ఓటర్లను మున్సిపల్ వార్డులలో కలుపుతున్నారనే విషయంపై జిల్లా కలెక్టర్ ఆర్డీఓకు కలిసి వినతి పత్రం సమర్పించామని తెలిపారు. దీనిపై కలెక్టర్ ఆర్డీఓలు స్పందిస్తూ, ఎవరైతే మున్సిపల్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓటర్లు ఓటు వేయడానికి వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై స్పందించిన కలెక్టర్ ఆర్డీఓకు తమ తరపున కృతజ్ఞతలు ఆయన తెలిపారు. చాందా, భీమ్సరి, గాంధీనగర్, రణదీవ్ నగర్కే ఓటర్స్ ఫేక్ ఓటర్స్ కుచ్ అపోజిషన్ కే లోగ్ వార్డ్ నెంబర్ 22 టాటిగుడా మే మర్జ్ కర్వాయే హై జిస్ పర్ హమ్ ఐడెంటిఫై కర్తే హువే హనరేబుల్ కలెక్టర్ మేడమ్ కో నుమాయిందగీ కియే. కలెక్టర్ మేడమ్ కి హిదాయత్ పర్ ఆర్డీఓ సాహబ్, ఎంఆర్ఓ సాహబ్ ఆర్ ఉన్కి టీమ్ వెరిఫై కరే ఆర్ వెరిఫై కర్నే కే బాద్ వో లోగ్ ఏక్ నోట్ ఫైల్ తయార్ కర్తే హువే ఇస్మే లిఖా గయా కి యే తమామ్ కే తమామ్ యే జితనే భీ ఓటర్స్ హే ఫేక్ ఓటర్స్ హే ఇన్కో హమ్ యాక్షన్ లెంగే ఆర్ ఉన్కో నోటీస్ భీ దియా జాయేగా. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గావ్ గ్రామ చిన్నారులు చదువు కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. అంతర్గావ్ నుండి అర్లీటీ గ్రామంలోని పాఠశాలకు చదువుకోవడానికి వెళ్లాలంటే సరైన బస్సు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. ప్రతినిత్యం విద్యార్థులు చదువుకోవడానికి ఎదుర్కొంటున్న సమస్యలపై ఏడిబి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆలస్యం కారణంగా రోజు తరగతులను కోల్పోతున్నామనే ఆందోళన, తమ తప్పు లేకపోయినా లేటుగా పాఠశాలకు వెళ్లినందుకు తప్పని ఆబ్సెంట్, ఇవి భీంపూర్ మండలంలోని అర్లీటీ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో చదువుతున్న అంతర్గమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎదుర్కొంటున్న నిత్య కష్టాలు. భీంపూర్ మండలం అర్లీటీ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో అంతర్గం గ్రామానికి చెందిన 40 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ప్రాంతంలో బస్సులు సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాఠశాల సమయం 9:30 నుండి సాయంత్రం 4:40 వరకు కొనసాగుతోంది. కాగా పాఠశాలకు చేరుకునేందుకు విద్యార్థులు 8:30 నుండి 9:00 బస్టాండ్కు చేరుకుంటున్నప్పటికీ బస్సులు సకాలంలో రాకపోవడంతో ఒక్కోసారి 11:00 నుండి 12:00 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తరగతులు మిస్ అయి చదువులో వెనుకబడుతున్నారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు తరగతులు మిస్ అవుతున్నాయి. ఈ రోడ్డు మార్గంలో ఆదిలాబాద్ నుండి కరంజీ, గుబిడి, మాండ్వి వరకు బస్సులు నడుస్తుంటాయి. ఈ మార్గం గుండా 6 నుండి రాత్రి వరకు 3 బస్సులను 3 ట్రిప్పుల చొప్పున నడుపుతుంటారు. అయితే బస్సులు సమయసారిని పాటించకపోవడం, రిపేర్ల కారణంగా ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో తెలియడం లేదు. ఒక్కోసారి పాఠశాల సెలవయ్యాక ఇంటికి చేరుకోవాలంటే రాత్రి 7 నుండి 8 కూడా అవుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల ద్వారా ఆర్టీసీ వారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆర్టీసీ అధికారులు శ్రద్ధ చూపడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇకనైనా సమయానికి బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను విద్యార్థులు కోరుతున్నారు. నా పేరు పూరిత, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా ఇప్పుడంటే ఇప్పుడు కాదు, మాకు 5-6 సంవత్సరాల ఇట్లనే అర్లీ స్కూల్ కొని నుంచి మేము ఇదే బాధపడుతున్నాం. ఎప్పుడు బస్ రాత్రి కూడా నైట్ 6-7 ఒక్కొక్కసారి 8 కూడా అవుతుంది. ఎన్నోసార్లు సార్ల కాళ్ళకి చెప్పినా కానీ మా ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. దయచేసి మాకు ఇప్పటికైనా కానీ బస్సు రావాలని, టైంకు రావాలని కోరు. పేరు బి రవి, అంతర్గావ్, 10th క్లాస్ చదువుతున్నా. ఇవాళ బస్ ఫేయడంతో ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు లేట్ అయింది. స్కూల్లో చదువుతున్నాం, ప్రతిరోజు బస్ లేట్. మేము క్లాసులు మిస్ అయిపోతున్నాం. ఒక పీరియడ్ అయిన తర్వాత మేము వెళ్తున్నాం. బస్ ప్రతిరోజు ఇలానే లేట్ వస్తుంది. సమయానికి వస్తే మేము మంచిగా సేవ్ అవుతాయి మా క్లాసులన్నీ. మాకు ఇంకా చదువుకోవడానికి టైం కూడా దొరుకుతుంది.
జిల్లాలోని మారుమూల ఆదివాసీ ప్రాంతాల్లో 108 సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో రోగులతో పాటు గర్భవతులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా సిరికొండ మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో సరైన సమయానికి 108 రాకపోవడంతో ఓ ఆదివాసీ మహిళ ప్రైవేట్ జీపులోనే ప్రసవించిన ఘటన సిరికొండ మండలంలో చోటు చేసుకుంది. సమయానికి 108 వాహనం రాకపోవడంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గిరిజన మహిళ ప్రైవేట్ వాహనంలో తరలిస్తుండగా అందులోనే మహిళ ప్రసవించిన సంఘటన సిరికొండ మండలంలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల అత్యవసర సమయంలో 108 వాహనం అందక పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గిరిజన మహిళను సిరికొండకు చెందిన ఒక ప్రైవేట్ వైద్యుడు తన కారులో ఆదిలాబాద్ రిమ్స్కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కారులోనే ప్రసవించిన సంఘటన మరొక ముందే తాజాగా మరో ఇలాంటి ఘటన మండలంలో జరగడం విస్మయానికి గురిచేస్తోంది. మారుమూల గిరిజన గ్రామానికి చెందిన గుండాల రాధ తొలికాన్పు కావడంతో ఆమెకు సోమవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా స్థానిక ANMకు 108కు సమాచారం అందించారు. అయినా ఎంతటికీ 108తో పాటు ANM రాకపోవడంతో కుటుంబీకులు సదరు మహిళను ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు అదే వాహనంలో తల్లి బిడ్డలను ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు తల్లి బిడ్డలకు వైద్య పరీక్షలు అందించారు. ఆదిలాబాద్ జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్టు ఎంపిక పోటీలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో చేపట్టిన ఎంపిక పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున కబడ్డీ క్రీడాకారులు తరలివచ్చారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కబడ్డీ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకే ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా కబడ్డీ సంఘం ఉపాధ్యక్షులు తాటిపల్లి సందీప్రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలబాలికల జిల్లా కబడ్డీ జట్లను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి హరిచరణ్, సభ్యులు అజయ్, శివకుమార్, జో, కళ్యాణ్, రాకేష్, సవిత, దుర్గా భవానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 150 మంది క్రీడాకారులకు ఎంపిక పోటీలు నిర్వహించారు. అటు క్రీడాకారులను అతిథులు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు సందీప్రావు మాట్లాడుతూ గతంలో ఆదిలాబాద్ ప్రాంతంలోని కబడ్డీ క్రీడాకారులను ఎవరూ పట్టించుకోలేదని, కొత్త సంఘం ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. జిల్లాలో గత 2 ఏళ్లుగా కబడ్డీ క్రీడా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి వారిలోని ప్రతిభను సానపడుతున్నామన్నారు. సబ్ జూనియర్ జట్లకు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 31 ఫిబ్రవరి 1-2 తేదీల్లో జగిత్యాల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మేము ఆడేటప్పుడు ఇలాంటి సౌకర్యాలు ఏం లేకుండే ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఇంతమంది సబ్ జూనియర్కి మీరు రావడం మీలో పోటీ తత్వాన్ని పెంచినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఏదైతే సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయిలో మీరు ఫస్ట్ ప్రైజ్ మీరు సాధించగలరని చెప్పి కోరుతున్నాను. నేను బెస్ట్ ఆఫ్ లక్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ బుద్ధ విహార్లో మంగళవారం శ్రమ్నీర్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచశీల జెండాను పట్టుకుని శిక్షణ పొందుతున్న వారిచే బౌద్ధ వందనం గావించారు. అహింస మార్గాన్ని ఎంచుకున్న గౌతమ బుద్ధుడు సూచించిన బోధనలను అనుసరిస్తే ప్రపంచ శాంతి సిద్ధిస్తోందని సమతా సైనిక దళ జిల్లా సంఘటకులు రవిచంద్ర జబాడే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ కాలనీలోని బుద్ధ విహార్లో నిర్వహించిన శ్రమిన్ శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో షీలానంద్, రమాకాంత్లతో పాటు పలువురు బౌద్ధ భిక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచశీల జెండాలు పట్టుకుని శిక్షణ పొందుతున్న వారితో బౌద్ధ వందనం గావించారు. अगरबत्ती मोमबत्ती प्रज्वलित करने का प्रोग्राम होगा,
మై సంఘ ప్రముఖ్ బంతే జీవన్ సింగ్. అనంతరం రవిచంద్ర జబాడే మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు శ్రమిని శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. అందులో భాగంగానే పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. బుద్ధుడు చూపిన మార్గంలో అందరూ నడుచుకోవాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత పరంపూజ్య డాక్టర్ బాబాసాహెబ్ గారు స్థాపించిన సమతా సైనిక దళ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనము ఆదిలాబాద్లో బౌద్ధ భిక్షుల శ్రావణ శిబిరము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము జనవరి 17 నుంచి 26 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే బుద్ధిజంలో పిల్లలకు నైతిక విలువలు, మొరాలిటీ, హ్యూమన్ బీయింగ్ నేర్పుతూ భారత రాజ్యాంగం మీద అవేర్నెస్, ఇంటలెక్చువల్తో క్లాసెస్ చెప్తూ అవేర్నెస్, తర్వాత కెరియర్ గైడెన్స్ కూడా, దాంతోపాటు సమాజము మొత్తము అనైతిక దారి పట్టింది. ఆ సమయంలో బాబాసాహెబ్ నేర్పించిన, బాబాసాహెబ్ అడాప్ట్ చేసిన బుద్ధిజము పిల్లలకు నేర్పించి వాళ్ళలో నైతిక విలువలను డెవలప్ చేయడానికి ఈ మా యొక్క ప్రయత్నము. కనుక ఆదిలాబాద్ ప్రజలు, ఆదిలాబాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసి విజయవంతం చేయాలని మనవి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లోని రక్తదాన కేంద్రంలో పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణానికి చెందిన 24 అవర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పలువురు యువకులు రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక రోగులు పడుతున్న ఇబ్బందులకు స్పందించిన స్వచ్ఛంద సంస్థ యువకులు రక్తదానం చేశారు. అటు ప్రతి ఒక్కరూ రక్తదానం కోసం ముందుకు రావాలని సంస్థ సభ్యులు పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఎన్నికల సామాగ్రితో పోలింగ్ బూతులకు బయలుదేరిన సిబ్బంది, ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించిన కలెక్టర్, ఎస్పీలు. ఆడియో టేపుతో అవినీతి అధికారి బండారం బట్టబయలు. చెక్కు అందించేందుకు లంచం అడిగిన పంచాయతీ కార్యదర్శి, ఫోన్లో మాట్లాడిన సంభాషణ బయటపెట్టిన బాధితుడు. పోల్ చిట్టి రాకుంటే ఇబ్బంది పడాల్సిన పనిలేదు. టీ పోల్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్న కలెక్టర్, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు. సమయానికి బస్సు రాక పాఠశాలకు వెళ్లలేక చదువు కోసం ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, భీంపూర్ మండలం అంతర్గామ విద్యార్థుల అవస్థలపై ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.